शाखा मंत्री श्रीमती अनित गारु गौरवनीयुलु चीफ सेक्रेटरी नीरब कुमार गारु गौरवनीयुलु डीजीपी तिरुमल राव गारु गौरवनीयुलु ईजी लैंड आर्डर श्रीकांत गारु ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పోలీస్ సోదరి సోదరులందరికీ రాష్ట్రంలో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ సంస్కరణ దినోత్సవ సందర్భంగా వారందరికీ కూడా పోలీస్ ఎవరైతే త్యాగాలు చేశారో వారందరికీ నివాళులర్పిస్తూ వారికి వారి కుటుంబాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసరం శాంతి భద్రతల పరివేషణలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను. మనం అందరం ఒకసారి చూస్తే విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21 తేదీన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 1959 అక్టోబర్ 21 తేదీన భారత్ చైనా సరిహద్దుల ప్రాంతంలో లడక్ లోయలో భారతదేశ పోలీస్ బృందంపై చైనా ఆకస్మిక దాడి చేసింది. తక్కువ సిబ్బంది, ఆరో తక్కువ సిబ్బంది ఉన్నా ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్కబెట్టుకోకుండా తిరుగుబాటు చేశారు. ఆ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే అలాంటి త్యాగాలను నెమరు వేసుకుంటూ అలాంటి త్యాగ వీరుల్ని ప్రతి సంవత్సరం నివాళులర్పించాలని అక్టోబర్ 21 తారీఖున పోలీస్ సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలే ఈ రాష్ట్రంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా శాంతి, అదే మరి ఆస్తుల పరిరక్షణ ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో కూడా మనం చూస్తే విధి నిర్వహణలో ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్గా పనిచేసిన వ్యక్తులు కూడా ప్రాణత్యాగాలు చేశారు. నాకు బాగా జ్ఞాపకం కేఎస్ వ్యాస్ గారు, ఐపీఎస్ డిఐజీ స్థాయి. ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఆయన మీద హత్య జరిగింది. ఆయన్ని హత్య చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగ పరదేశ నాయుడు గారు ఒక ఎస్పీ ర్యాంకులో ఉండి విధి నిర్వహణలో రాజీ పడలేదు. ఆయన పనిచేసిన దానివల్ల ఆయన కూడా చంపే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఉమేష్ చంద్ర, ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన పోరాడిన వీళ్ళందరూ ఎప్పుడు కూడా ప్రాణం మనకు పోతుందని లేకపోతే ఎవరో అటాక్ చేస్తారని ఆలోచించకుండా న్యాయం కోసరం, ధర్మం కోసరం, ప్రజల ప్రాణాలు కాపాడు కోసరం పనిచేశారు. విధిలో ఉన్నప్పుడే వారంతా కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్క పోలీసుల్లో ఉంది. వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పటికి కూడా ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి మరొక్కసారి వారి ముగ్గురే కాకుండా వారి తర్వాత చాలా మంది చనిపోయారు, అంతకుముందు చనిపోయారు. వారందరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అయితే ఆ కుటుంబాలను కూడా ఆదుకున్నాం. ముందుగా స్టేట్ సర్వీసులు ఇచ్చాం,